తల్లి మీ తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్య వలనే మీరు భక్తి జీవితంలోనికి వచ్చారు. మరి సేవలో పడిపోయినప్పుడు చాలాసార్లు దైవజనులుగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దానికి దైవజనులు హౌ షుడ్ వి రన్ ద ఫ్యామిలీ? దైవజనులుగా సేవను చేస్తూ కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూ ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? సేవలో కుటుంబము యొక్క బాధ్యత చాలా ముఖ్యం. మా నాన్నగారు మాకు నేర్పింది, నాన్నగారి దగ్గర నుంచి మేము చూసింది ఏంటంటే, టాప్ ప్రయారిటీ ఈజ్ గాడ్, రెండవది కుటుంబం, మూడవది సంఘం, నాలుగవది స్నేహితులు. ఆ రీతిగా మా నాన్నగారి యొక్క కదలికలు, తల్లిదండ్రుల యొక్క కదలికలు ఉండేవి. సో నాన్నగారు ఎంత సేవకు తిరిగినా ఎప్పుడు కూడా అమ్మ కుటుంబం యొక్క బాధ్యతలు మోస్తూ సంఘములో ప్రార్థన కూటాలు జరిగిస్తూ ఉండేది. వారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే, భక్తి కలిగిన జీవితం జీవిస్తున్న మనం, మన భక్తి కేవలం సంఘంలోనూ బయట కాకుండా మన కుటుంబంలో కూడా చూపించగలిగితే ఆ దేవుని ప్రేమ, పరమ తండ్రి యొక్క ప్రేమ, అది నిజమైన భక్తి అని నేను అంటాను. ఎవడైనను తన సొంత కుటుంబాన్ని సరిగా పాలించలేకపోతే హౌ కెన్ హీ రూల్, హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్ అని అడుగుతాడు పౌలు. తన కుటుంబాన్ని నడిపించలేనోడు, పరిపాలన చేయలేనోడు, తన పిల్లల్ని స్వాధీనం చేసుకోలేనోడు దేవుని సంఘాన్ని ఎలా నడిపించగలడు, దేవుని సంఘాన్ని ఎలాగునో పరిపాలించగలడు? సో నా యొక్క అనుభవం ఏంటంటే, మొదట ప్రయాసపడి భారం మోచిన సకల జనులారో నా యుద్ధకు రెండు రక్షణ పొందండి, ఊరు మీద పడి దరువు కొట్టేకంటే ముందు మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మన బోధ ద్వారా రక్షించుకొని వారికి ప్రార్థన నేర్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలకి మాదిరికరమైన, నేను మా తల్లిదండ్రులు ఘర్షణ పడతాం ఎప్పుడు చూడలేదు. మా నాన్నగారు మా అమ్మగారు పట్టింపులకు పోయి ఘర్షణ పడడం నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. బహుశా నేను చాలా ఎక్కువ ఇతరుల మా అక్కల కన్నా మా అన్నల కన్నా నేను ఎక్కువ సమయం మా తల్లిదండ్రులతో గడిపాను. ఆయన కేవలం నేను ఒక సేవకుడి కొడుకును మాత్రమే కాకుండా ఒక సేవకుడిగా కూడా నన్ను తర్బీదు చేశారు. నా తల్లిదండ్రుల్లో ఎప్పుడు కూడా ఘర్షణ అన్నది చూడలేదు. దేవుని సేవకులు భార్యాభర్తల్లో ఘర్షణకు తావు ఉండకూడదు, మనస్పర్ధలకు తావు ఉండకూడదు. అది ఉండకూడదంటే పేతురు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అనుకుంటా. ఏమంటాడంటే, సహోదరులారా, పురుషులారా, మీ భార్యలు మీతో కూడా దేవుని కృపావరములో ఈక్వల్ పార్ట్నర్స్ అని అంటాడు. వైఫ్ ఈజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్. చాలామంది పాస్టర్లో పాంప్లెట్ వేసుకున్నా ఆళ్ళ ఫోటోవే వేసుకుంటారు కానీ భార్య ఫోటో, ఫేస్బుక్లో పెట్టుకున్న ఆళ్ళ ఫోటోవే పెట్టుకుంటారు కానీ భార్య ఫోటో కనపడదు. అర్థమైందా? దేవుడు నిన్ను పాస్టర్గా పిలిస్తే నీ భార్య కూడా అదే పిలుపులో ఈక్వల్ పార్ట్నర్. దేవుడు నిన్ను సువార్తికుడిగా పిలిస్తే, ఉపదేశకుడిగా పిలిస్తే, అపోస్తుడిగా పిలిస్తే, ప్రవక్తి, ఎనీ గిఫ్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ కాల్డ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో కాల్డ్. సో షీఈ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇన్ ద సేమ్ వే తల్లి మీద పిల్లల బాధ్యత ఎంత ఉంటుందో, తండ్రి యొక్క బాధ్యత కూడా పిల్లల మీద అంతే ఉంటుంది. దే బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అది చాలా మరి సున్నితమైన విషయం. దానిని చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే అద్భుతమైన కుటుంబంగా మన కుటుంబాలు రాణించగలుగుతాయి. చాలా చక్కగా చెప్పారు. మరి మీరు మీ యొక్క ప్రసంగాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. పాటిస్తావా? మరి ఎలాగ ప్రిపేర్ అవుతారు మీరు ప్రసంగం చేయడానికి ముందు? అది ఒక చక్కటి ప్రశ్న వేసింది మా చింతల్లి. నా ప్రసంగాలు, ఇక మీ ఆంటీ ఫోన్ చేస్తుంది కుటుంబం గురించి మాట్లాడుతుంట. పాస్టర్ అమ్మగారు, నేను కాఫీ విత్ జాన్ లాజరస్ అనే రెవరెండ్ ఎస్థేర్ యొక్క ఇంటర్వ్యూలో ఉన్నాను, మీతో తర్వాత మాట్లాడతాను.
మీలో కొంతమంది ఏం చేస్తారు, మా ఆవిడ ఫోన్ చేసిందిండే ఈవిడ పని ఏముండదండే అంటారు. నేనేం చేశాను, నేనేం చేశాను, ఇంత ఇంటర్వ్యూలో ఉన్నా, షూటింగ్ జరుగుతున్నా, ఓ పక్కన మా బావగారు నా మీద కన్నేసి ఉంచిన, మీరందరూ రెండు కళ్ళుతో చూస్తున్నా, నేను ఆన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నాను పాస్టర్ అమ్మగారు, తర్వాత మాట్లాడుతున్నాను. విలువ ఇవ్వడం, టు కేర్. యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, కమిట్ అయ్యాడు. రెండోది, పోషించాడు, సంరక్షించాడు. యు హ్యావ్ టు నరిష్ అండ్ చెరిష్ యువర్ పార్ట్నర్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. ద రిలేషన్ షుడ్ బి రిసిప్రొకేటివ్. ఇద్దరు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. సో ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, యూ మస్ట్ బి స్టిల్. ఏమైనా సరే, ఫ్యామిలీ అంటే నెక్స్ట్ గాడ్ ప్రయారిటీ ఇవ్వగలిగితేనే. ఇప్పటికి దాదాపు 31 సంవత్సరం దాటేసింది మేము పెళ్లి చేసుకుని, ఇప్పటికీ కూడా హ్యాపీగా మరి బ్రతకడానికి దేవుడు కృపించాడు. సో ప్రసంగానికి వస్తున్నాను. ప్రసంగం చూసాం, మీ ఆంటీ ఫోన్ చేసేసరికి మొత్తం టాపిక్ మారిపోయింది. ప్రసంగానికి వస్తున్నాను. నా ప్రసంగ ధోరణి చాలామంది ఏమంటారంటే, అయ్యా మీరు ప్రసంగం చేస్తుంటే నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు, మీ పద ఉచ్చారణ, మీ యొక్క డెలివరీ, ఆ స్పీచ్ అంతనన్నీ చెప్తుంటారు. దాదాపు కరెక్ట్. ఎందుకంటే నా జీవితం మీద ప్రభావం చూపించిందే ఆయన యొక్క బోధ. రెండవది, ఆయనే నన్ను ఎలా బోధ చేయాలో తర్బీదు చేశారు. ఈ రోజుల్లో అంటే ఓ మాట చెప్తాను, మీరేమనుకోకండి, ఎందుకంటే మీరందరూ చాలా పరిశుద్ధులు, ఏమనుకోరు. ఈ రోజుల్లో దేవుని పిలుపు ఉన్నవాళ్ళు చూడండి, మొదటి పేతృపత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మేక్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ షోర్ అని అంటాడు. మీ యొక్క పిలుపును మీ ఏర్పాటును సరిచూసుకోండి. అసలు ప్రభు మనల్ని ఎండ్రోయిలు అమ్మడానికి పిలిచాడా, ఉల్లిపాయలు అమ్మడానికి పిలిచాడా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని పాస్టర్గా పిలిచాడా, అపోస్తులుగా పిలిచాడా, ప్రవక్తగా పిలిచాడా, లేకపోతే ఉపదేశునిగా పిలిచాడా, ఇవాంజలిస్ట్గా పిలిచాడా, దేనికి పిలిచాడు అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాత మనలో ఒక దృఢ నిశ్చయత ఏర్పడుతుంది. ఆ పని చేయడానికి కూడా గాడ్స్ ఎండోర్స్మెంట్ ఉంటుంది, దేవుని యొక్క ఆ యొక్క అభిషేకం ఉంటుంది, దేవుని యొక్క తోడు ఉంటుంది. మనము చేపట్టిన పని సఫలం అవడంతో ప్రభు యొక్క ఎండోర్స్మెంట్ మనకు కనబడుతుంది. మొదట మన పిలుపు తెలుసుకున్నప్పుడు ఆ పిలుపునకు తగిన సామర్థ్యతను దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్తున్నాను, నా బోధలు గూగుల్ తల్లి దగ్గర నుంచి రావు, అర్థమైందా? లేకపోతే క్రైస్తవ గ్రంథాలయాల్లో అమ్మే, బుక్డిపోల్లో అమ్మే అవుట్లైన్స్లో నుంచి రావు. దేంట్లో నుంచి వస్తాయంటే, నేను ప్రభు సన్నిధిలో ఎక్కువగా ధ్యానం చేస్తాను. మీ అంత ప్రార్థన పరుణ్ణి కాదు, అర్థమైందా? కానీ ప్రార్థన చేస్తాను. మీ అంత వాక్యం నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ధ్యానం చేస్తాను. కొన్నిసార్లు నా ప్రసంగాలు ఎలా వస్తాయంటే, నా ధ్యానంలో ఉండగా నాకు కొన్ని విషయాలను దేవుడు ప్రేరేపిస్తాడు. ఒక మాటను కానీ, ఒక అంశాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక పారాగ్రాఫ్ను కానీ, ఒక సందర్భాన్ని కానీ, ఒక టాపిక్ను కానీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వెంటనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు బైబిల్లో నుంచి, లోకంలో నుంచి అనేకమైన జ్ఞాపకం చేస్తాడు. కొన్నిసార్లు 2.5 గంటలు 3 గంటలు నేను ప్రీచ్ చేసే మెసేజ్ ఇట్ టేక్స్ లెస్ దెన్ 10 మినిట్స్. ఒక్కొక్కసారి నేను 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడే మెసేజ్ 3-4 గంటలు పడుతుంది సిద్ధపడ్డానికి. ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు ఆ మాట నాకు నా హృదయంలో మ్రోగుతుంది, ఐ కుడ్ హియర్. ఆ యొక్క స్వరం, ఆ యొక్క ప్రేరేపణ,
నా యొక్క హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. రెండవది, కొన్నిసార్లు నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఒక ప్రత్యేకమైన అంశం ప్రభు నా మనస్సు మీద కేంద్రీకరించి నా దృష్టిని దాని మీద పెడతాడు. కొన్నిసార్లు దైవజనులు ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వింటాను, ఎవరు ప్రసంగం చేసినా వింటాను. విమర్శించడానికి కాదు, మార్కులు వేయడానికి కాదు. ఎందుకు వింటానంటే ఏదైనా ఒక నూతనమైన సత్యం నేను తెలుసుకోవచ్చు అని వింటాను. వింటా ఉన్నప్పుడు ఒక దైవజనుడు ప్రసంగం చేస్తుండగా నాకు ఒక కొత్త ప్రసంగం ఇస్తూ ఉంటాడు దేవుడు ఆ ప్రసంగంలో నుంచి. ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. ఆయన ప్రసంగం వస్తుంటుంది, వింటుంటాను, వింటూ ఉంటాను, కానీ దేవుడు అదే ప్రసంగంలో నుండి ఒక నూతనమైన సందేశం నాకు ఇస్తూ ఉంటాడు. కనుక నేను నా ధ్యానంలో ప్రసంగాలు ప్రిపేర్ అవుతాను. రెండోది, నా యొక్క ప్రార్థన సమయంలో ప్రభు నాకు ఇచ్చిన విషయాలను, తెలియజేసిన విషయాలను వాక్యంలో ఎక్కడున్నాయా అవని వెతికి 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 పట్టుకుని ధ్యానం చేసి దానికి సంబంధించిన విషయాలు, సమాజానికి సంబంధించినవి, సంఘానికి సంబంధించినవి, పరిచర్యకు సంబంధించినవి అన్నీ కూడా ధ్యానం చేసి నేను 7 పాయింట్లు ప్రిపేర్ అయినా, 9 పాయింట్లు ప్రిపేర్ అయినా, 12 పాయింట్లు ప్రిపేర్ అయినా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఐ గెట్ కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు మై నోట్స్. నా నోట్స్లు, నా ప్రసంగాలు కొన్ని వేలు ఉంటాయి. నా ప్రసంగాలు నా నోట్స్లో ఎప్పుడెప్పుడో, మొన్న సీతానగరం వెళ్ళాను, సీతానగరంలో ప్రభు అన్నాడు నువ్వు 2005లో ఓ ప్రసంగం చేసావు నాయకులకి, ఆ ప్రసంగం చేయి అన్నాడు, అక్కడ చేశాను. ఒక్కసారి అది జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఐ గెట్ కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. అది ఫ్లో అవుతానే ఉంటుంది, ఆ ఫ్లోను బట్టి నేను వెళ్తూ ఉంటాను. అంతేగాని ఈ 7 మాటలు నేను ప్రిపేర్ అయ్యాను, వాళ్ళెన్నా వినకపోయినా, నిద్ర అయినా, లేచిపోయినా, 7 మాటలు అయితేనే కానీ, 7 పదులు 70 నిమిషాలు అయితేనే కానీ నేను మైకు వదిలిపెట్టను అన్నట్టు ఉండదు. ప్రభు చెప్పమన్నంతసేపు, నడిపించినంతసేపు నడుస్తుంది బండి, ఆయన ఇచ్చిన ప్రేరేపణ ద్వారా. సో ఐ గివ్ మై టాప్ ప్రయారిటీ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిపేరింగ్ మై మెసేజెస్. అదన్నమాట. ఇక్కడ మరి ఉన్నవారందరూ, ఇంచుమించు అందరూ నాయకులు, సేవలో ఉన్నవారు, మనం ముగించుకుంటుండగా ఇంపార్టెంట్, ఇది పరిచర్యలో ఉన్న మీకు, దేవుని వెంబడిస్తున్న మీకు వెరీ ఇంపార్టెంట్ అనే 2-3 అంశాలు. ఇవి ఖచ్చితముగా మీ స్పిరిచువల్ జర్నీలో ఇవి ఉండాలి అనేవి 3 మాతో పంచుకోండి. ఏమండి, మనలో ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి ఒకసారి చూపించండి. ఏం సందా చేసేయమని బాబోయ్, చూపించండి ఆయన. కొంచెం చూపించుకోవడం, ఏదన్నా చూపించమన్నానే, నేను సెల్ ఫోనే కదా అడిగితా, సెల్ ఫోనే కదా బాబా. ఇప్పుడు గెలిగింది, ఆకరణ అవుతున్నాడు తాతగారు. ఇదేం చేస్తాం, మాట్లాడితే ఏమైపోద్ది, ఇది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. రాత్రి నా 2 సెల్ ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయింది. రాత్రి ఛార్జింగ్ పెడతారని ఆ గోడలకున్న ప్లగ్లో నేను ట్రై చేస్తున్నాను, కానీ నేనున్న రూమ్లో ఓల్డ్ స్టైల్ ప్లగ్లు ఉన్నాయి, నాదేమో మోడర్న్ స్టైల్ ప్లగ్, అది దానికి సూట్ అవడం లేదు. అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను. రాత్రి అంతా నా మనసులో ఏముందంటే, నా ప్రభు ఉన్నాడు నాతో వచ్చేసాడని అబద్ధాలు నేను చెప్పను. రాత్రి అంతా నా మనసును ఏం వేధించిందంటే, పొద్దున్న పాస్టర్ గారితో మాట్లాడకుండా బ్యాటరీ డౌన్ అయిపోయి 2 ఫోన్లు ఆగిపోతాయేమో, ఎలాగా 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 అని మనసంతా. పొద్దున్నే నేను లేచి మా కొల్లిబాబు కనపడితే, అరే బాబోయ్ దీని ప్లగ్ ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పి ఆయన అడిగి, ఈలోగా వంటగదిలోకి వెళ్తే పాపం ఆ మనిషి చూపించింది, అయ్యా మీ ఫోన్కి సూట్ అయ్యేది ఇక్కడ ఒక చోట ఉందండి, అది దానికి పెట్టుకుంటే ఛార్జ్ అవుతుందండి అని. ఛార్జింగ్ పెట్టుకునే వరకు నా మనసుకు స్థిరం రాలేదు, స్థిమితం రాలేదు, శాంతి రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనుషులతో మాట్లాడే ఫోన్కే మనమంత ప్రయారిటీ ఇస్తున్నాం. ఛార్జింగ్ అయిపోతే ఇమ్మీడియట్గా దీనికి ఛార్జింగ్ చేయాలి, లేకపోతే కమ్యూనికేషన్ దెబ్బతినేస్తుందని.
దానికన్నా కోటాను కోట్ల రెట్లు ఇంపార్టెంట్ అయిన మన ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి. యేసయ్యే శిష్యులు పరిచర్య చేసి తిరిగి వస్తే వారిని తీసుకుని ఏకాంతంగా స్థలానికి వెళ్ళిపోయేవాడు. ఎందుకో తెలుసా? పరిచర్య చేయడం, ప్రసంగాలు చేయడం, దెయ్యాలు వదలగొట్టడం, స్వస్థతలు చేయడం గొప్ప కాదు. ఆయన చూసేది ఏంటి తెలుసా? నీవు ఆయన వరాలను వాడుతున్నావా లేదన్నది కాదు, ఆయన కోరేది నీవు నేను ఆయనతో మరియవలే ఆయన సన్నిధిలో గడపడం, ఆయన సన్నిధిని అనుభవించడం. ద మోర్ వీ ప్రాక్టీస్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్స్ వాట్ ఏ ప్రీచర్ నీడ్స్, దట్స్ వాట్ ఏ క్రిస్టియన్ నీడ్. క్రైస్తవ సేవకునిగా ప్రసంగాలు చేయడం ముఖ్యం కాదండి, మనము నిబంధన మందసంగా మారాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. రెండోది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటాడు పత్రికలో, మాట యందును ప్రవర్తన యందును విశ్వాసులకు విశ్వాసములో కూడా మాదిరిగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది బోధలు చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో మాదిరి లేదు. మాదిరి ఎందుకు లేని సేవకులు సొసైటీలో కనబడుతున్నారంటే రెండు కారణాలు. ఒకటి, ఒక పరిపూర్ణమైన అనుభవము కలిగిన మా బావగారు ఉన్నారు ఇక్కడ, రెవరెండ్ కార్ల కొమ్మానపల్లి గారు, సుదీర్ఘమైన అనుభవంలో వారు సేవలో ఉన్నారు. అలాంటి దైవజనుని దగ్గర కొంతకాలం, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అప్రెంటిషిప్ చేసి, అసిస్టెంట్గా చేసి, అలాంటి దైవజనుని యొక్క గుణగణాలు, సేవా విధానం, ఆ పద్ధతులు నేర్చుకుంటే మనం బలపడతాం. మోషే తరువాత యెహోషువను దేవుడు ఎందుకు వాడుకున్నాడు తెలుసా? ఏలియా తరువాత ఎలీషా మీదకు 2 అంతల అభిషేకము ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు దేవుని చేత వేరు చేయబడే వరకు, అంటే అంటిల్ ద లాస్ట్ మినిట్, దిస్ సర్వెంట్స్ వర్ ఫెయిత్ఫుల్ టు దేర్ మాస్టర్స్. చివరి నిమిషము వరకు ప్రభువు మనకిచ్చిన నాయకులకు నమ్మకమైన పనివారిగా ఉంటే మన నాయకులు చేసిన దానికన్నా 2 అంతల అభిషేకము, ఆశీర్వాదము, సేవ మనము తప్పగా చేయగలం. ద బాటమ్ లైన్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. మోషేను గురించి అంటాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. అలాగే క్రీస్తు కూడా నమ్మకమైన వాడు. ఆయన సేవ చేస్తున్న నీవు నేను కూడా దేవునికిని, ఆయన పరిచర్యకును, మన గురువులకును నమ్మకమైన వారిగా ఉండాలి. అప్పుడే నిజమైన ఆశీర్వాదాలు మనకును మన తరాలకును వస్తాయి. 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ప్రార్థన చేస్తాడు భక్తుడైన దావీదు. ఏంటి ఆ ప్రార్థన అంటే, దేవా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండు. దట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ ఎ ప్రీచర్స్ ఫ్యామిలీ, ఏ ప్రీచర్స్ ప్రేయర్. ప్రాస్పారిటీ కాదు, ఆశీర్వాదాలు కాదు, అద్భుతాలు కాదు, స్వస్థతలు కాదు, దెయ్యాలను వదలు, అవన్నీ అవసరమే, అవన్నీ జరుగుతున్నాయి, జరగాలి. అన్నిటికన్నా ముందుగా నీవు నేను మన పిల్లలు దేవుని సన్నిధిలో నిత్యము తరతరాలు ఉండడం, పాస్టర్స్ షుడ్ గివ్ ప్రయారిటీ టు దాట్, టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్. ఆమెన్. చప్పట్లు కొట్టి బిషప్ జాన్ లాజరస్ సై గారికి మరి వందనాలు. అమూల్యమైన మాటలు, అమూల్యమైన మాటలు మాకు ఉదయకాలం తెలియచేశారు. మీకు చాలా వందనాలండి. మీకు కూడా చాలా వందనాలండి పాస్టర్మ్ గారు, మిస్సెస్ ఎర్నెస్ట్ గారు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు కానుకలు పెట్టేద్దాం, సరదాగా అంటున్నానులేండి. మా చిన్న తల్లి చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. నేను మా బావగారు హైదరాబాద్ నుంచి ఒకసారి కారులో అమలాపురం బయలుదేరాం. అప్పటికి నేను రాజమండ్రి వెళ్ళిపోయాను సేవకి.
సో నేను అమెరికా నుంచి వచ్చాను అక్కడికి, మా బావగారేమో హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్నా, నేను మీతో వచ్చేస్తాను అని అంటే నన్ను ఎక్కించుకున్నారు. అప్పుడు ఈ పిల్ల బాగా చిన్నది, కానీ అప్పుడే అమలాపురంలో జరిగే రాజకీయాలను గురించి ఎస్తేరు వినడం మొదలుపెట్టింది. తెలుగుదేశం గురించి, కాంగ్రెస్ గురించి ఏమనేదంటే, అంటే ఏ పార్టీయో నేను మీకు చెప్పకూడదు, కానీ నా మేనళ్ళు మేనగోళ్ళు నన్ను అన్న అంటారు, ఎందుకంటే నేను బాగా పడుచుండు కదా. ఏమనేదంటే, చిన్నాన్న మన పార్టీ అని మొదలెట్టేది, మన పార్టీ అని హైదరాబాద్లో మొదలెట్టింది. నేను రావులపాలెంలో దిగిపోయే వరకు కనీసం నన్ను నిద్రపోనివ్వకుండా మొత్తం మన భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలన్నీ నేను అనుకున్నాను, కొంపదీసి పిల్ల రాజకీయంలోకి వెళ్ళిపోతుందేమో, ఒక రేణుకా చౌదరియో, ఒక సోనియా గాంధీయో, ఒక ఇందిరాగాంధీ అయిపోతుంది అని భయపడ్డాను. కానీ దేవుడు అద్భుతంగా మండుచూ ప్రకాశించుచున్న మా మేనల్లుడు ఎర్నెస్ట్ తాతిపూడికి ఒక అద్భుతమైన భార్యగా ఇచ్చినందుకు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాను. ఇప్పుడు మా ఎస్తేరు ప్రసంగం చేస్తూ ఉంటే చాలామంది చెప్తారు, ఏమండి బాబు పరంజ్యోతి గారు మనవరాలు అనిపించుకుంటుందండి బాబు మీ మేనగోళ్ళు. నాకు బాగా కాలర్ పైకెగరేసేస్తాను. మా బావి పేరు చెప్పరాళ్ళు, మా బావి పేరు చెప్పరు, లాలయ్య గారు చిన్న కూతురు అనరు, పరంజ్యోతి అయ్య గారు మనవరాలేక ప్రసంగం చేస్తుందండి అంటారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. కానీ ఒకటి అనాలి, నేను మీతో మరి మన పార్టీ మన పార్టీ అని ఆఖరికి మీరు ఎప్పుడు వాళ్ళకే ఓటేస్తుండి ఉంటారు, వేరే వాళ్ళకి ఓటేయకుండా చేస్తుండి ఉంటాను. నేను మీకు అలా చెప్పనులేండి ఎవరికి ఓటేయాలో, అందుకు పిలవలేదు. ఎవరికి ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీకి వారు ఓటేయాలండి. పాస్టర్లు మన సంఘాల్లో మనం పలానా పార్టీకి పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పొద్దు, ఎందుకంటే అది మనకు శ్రేయస్కరం కాదు. ఎవడైనా ఏదన్నా జెండా అట్టుకుని ఈ జెండా మందా కాదంటే మంద అనేసి వెళ్ళిపోండి అంతే అక్కడి నుంచి, ఏమి ఇబ్బంది లేకుండా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.